దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడతా ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ఏ వ్యక్తికైనా ఏ పార్టీలోకైనా జాయిన్ అయ్యేటువంటి అవకాశాన్ని భారత రాజ్యాంగం కల్పిస్తుంది. పదేళ్ళు అధికారంలో ఉండి ప్రజలను బట్టి చేసినా అది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా వారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, ఒక రకంగా సూచన కూడా చేస్తా ఉన్నాను. సంస్కారవంతంగా చెప్తే అర్థమవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు బీజేపీ పార్టీలకు పోతే ఒకటి అంటాడు పెన్షన్ రాదంటాడు, ఇంకొకరు అంటారు బీజేపీ పార్టీలో పోతే బీసీ బంద్ రాదని చెప్తారు, ఇంకొకరు చెప్తారు బీఆర్ఎస్ పార్టీలోకి పోతే మీ గృహలక్ష్మి స్కీమ్ కింద ఇల్లు రాదు అని చెప్తారు. అంటే ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి, జిల్లా మంత్రి గారు సమాధానం చెప్పాలి. స్కీములు మీ పార్టీలో ఉంటే స్కీములు ప్రజల కోసం కాదు బీఆర్ఎస్ నాయకుల కోసం అనేది జిల్లా మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓటేసినప్పుడు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులని ప్రజలని కులము మతము ప్రాంతం అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తామని చెప్పిన మీరు ఇలా మీరు బీజేపీలో పోతున్నారు కాబట్టి మీకు బీసీ బంద్ కట్ అవుతుంది, మీరు బీజేపీలో పోతున్నారు కాబట్టి మీకు రేషన్ కార్డు కట్ అవుతుంది, ఈ బెదిరించేటువంటి ధోరణిని మానుకోవాలని స్థానిక నాయకులందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, చివరిగా జిల్లా మంత్రి హరీష్ రావు గారు ఏడికి పోయినా ఒకటే మాట, నిన్ననే వాడికి పోయిండు సీతక్క నియోజకవర్గానికి పోయిండు, ఏం చెప్తున్నాడు బీజేపీకి ఓటేస్తే మోటార్లకి మీటర్లతో ఏం చెప్తున్నాడు. అయ్యా హరీష్ రావు గారు దుబ్బాకలో చెప్పినావు, హుజరాబాద్లో చెప్పినావు, మునుగోడులో చెప్పినావు, మూడు ఎలక్షన్లు అయిపోయినాయి, దుబ్బాక ఎమ్మెల్యే గెలిచి దగ్గర దగ్గర 3 సంవత్సరాల దగ్గర కావస్తుంది, 3 ఏళ్ళ కోలే దుబ్బాకలో బీజేపీ గెలిస్తే మోటార్కు మీటర్ రాలేదు, హుజరాబాద్లో బీజేపీ గెలిస్తే మోటార్కు మీటర్ రాలే, కానీ మీరు అదే అబద్ధాన్ని ఏడో సభ పెట్టుకున్నా కానీ ఏం చెప్పాలనో తెలియక ప్రజలకు ఇస్తామన్న బీసీ బంద్ రాక, ప్రజలకు ఇస్తామన్నటువంటి గృహలక్ష్మి స్కీమ్ రాక, పెన్షన్లు రాక కొత్త 57 సంవత్సరాలకి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రజలందరికీ త్వరలో తీపి కబురు చెప్తారట. ఏమని దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చేయనట్టు, అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఇయ్యనట్టు, ఇట్లాంటి కొత్త కథలు చెప్పడానికి హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు, చైతన్యవంతమైనటువంటి ప్రజలు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ మోసాలకి మీరు లొంగొద్దని లోను కావద్దని నేను ఈ సందర్భంగా మిత్రులందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఎనగుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోంచి గతంలో మా పార్టీలో ఉండి మహిళా మోర్చా అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి శిరీష నరసింహారెడ్డి గారు తిరిగి సొంత గుడికి రావడం జరిగింది, వారికి పార్టీ తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా మిత్రుడు ప్రశాంత్ ఆ గ్రామంలో టీఆర్ఎస్ లోపల యాక్టివ్గా ఉంటాడు, చాలా మంది యూత్ని ఒక మార్గదర్శకంగా ఉండి ముందుకు నడిపేటువంటి యువకులు చాలా మంది ఎనగుర్తిలో ఉన్నారు. స్వామి వివేకానంద కలలు కన్నట్టు ఏ ఊరు భవిష్యత్తు అయినా మారాలంటే అది యువకులతోటే మారుతుందని నమ్మి ఈరోజు మిత్రుడు ప్రశాంత్ నాయకత్వంలో, మా నాయకులు నారాయణ శ్రీకాంత్ భిక్షపతి నాయకత్వంలో ఎనగుర్తి నుంచి చాలా మంది యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి పిలిచేశారు. వీళ్ళను కూడా ప్రలోభాలు పెడుతూ భయపెట్టించేటువంటి కార్యక్రమాలకి కొంతమంది మిత్రులు పాల్పడుతున్నారు. ఈ పద్ధతి మానుకోవాలని నేను వారికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. అరచేతిని అడ్డం పెట్టి ఏదో చేస్తామన్నట్టు చాలా ప్రయత్నాలు చేసిర్రు, మీ ప్రయత్నాలు ఏం సాగలేవు. దుబ్బాకలో రెండోసారి గెలిచేది భారతీయ జనతా పార్టీ, అది యువకులలో అప్పీల్ చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి ఈరోజు పార్టీలో చేరిన వారిని ఎవరిని భయపెట్టించినా ప్రలోభ పెట్టాలని చూసినా నేను కూడా అదే తెలంగాణ ఉద్యోగులకి వచ్చినాను కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఈట్కా జవాబ్ జరూర్ పత్తర్ చే దేంగి అనేది గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. కొంతమంది అసాంఘిక శక్తులు దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశంలో ఏ వ్యక్తికైనా ఏ పార్టీలోకైనా జాయిన్ అయ్యేటువంటి అవకాశాన్ని భారత రాజ్యాంగం కల్పిస్తుంది. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రజలను బట్టి చేసినా అది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా వారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, ఒక రకంగా సూచన కూడా చేస్తా ఉన్నాను. సంస్కారవంతంగా చెప్తే అర్థమవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు బీజేపీ పార్టీలకు పోతే ఒకటి అంటాడు పెన్షన్ రాదంటాడు, ఇంకొకరు అంటారు బీజేపీ పార్టీలోకి పోతే బీసీ బంద్ రాదని చెప్తారు, ఇంకొకరు చెప్తారు బీఆర్ఎస్ పార్టీలోకి పోతే మీ గృహలక్ష్మి స్కీమ్ కింద ఇల్లు రాదు అని చెప్తారు. అంటే ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి, జిల్లా మంత్రి గారు సమాధానం చెప్పాలి. స్కీములు మీ పార్టీలో ఉంటే స్కీములు ప్రజల కోసం కాదు బీఆర్ఎస్ నాయకుల కోసం అనేది జిల్లా మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓటేసినప్పుడు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులని ప్రజలని
కులము మతము ప్రాంతం అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తామని చెప్పిన మీరు ఇలా మీరు బీజేపీలో పోతున్నారు కాబట్టి మీకు బీసీ బంధు కట్ అవుతుంది, మీరు బీజేపీలో పోతున్నారు కాబట్టి మీకు రేషన్ కార్డు కట్ అవుతుంది. ఈ బెదిరించేటువంటి ధోరణిని మానుకోవాలని స్థానిక నాయకులందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ చివరిగా జిల్లా మంత్రి హరీష్ రావు గారు ఏడికి పోయినా ఒకటే మాట, నిన్ననే వాడికి పోయింది సీతక్క నియోజకవర్గానికి పోయిండు. ఏం చెప్తున్నాడు? బీజేపీకి ఓటేస్తే మోటార్లకి మీటర్లు వస్తాయి ఏం చెప్తున్నాడు అయ్యా హరీష్ రావు గారు? దుబ్బాకలో చెప్పినావు, హుజరాబాద్ లో చెప్పినావు, మునుగోడులో చెప్పినావు, మూడు ఎలక్షన్లు అయిపోయినాయి. దుబ్బాక ఎమ్మెల్యే గెలిచి దగ్గర దగ్గర 3 సంవత్సరాల దగ్గరగా వస్తుంది. మూడేళ్ళకోలే దుబ్బాకలో బీజేపీ గెలిస్తే మోటార్కు మీటర్ రాలేదు.